ఇప్పుడు విశాఖపట్నంలో ఎన్ని షూటింగ్లు జరుగుతున్నాయి, ఆంధ్రప్రదేశ్ ఎన్ని షూటింగ్లు జరుగుతున్నాయి, ఎంతమంది స్థలాలు ఇచ్చారు, ఎంతమంది ఇల్లులు కడుతున్నారు ఒకసారి చెప్పానండి. ఇగో ఇన్ని ఉన్నాయి, మేము ఇన్ని ఆంధ్రప్రదేశ్ చేస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ మాకు చేస్తున్నాం చెప్పానండి. ఏది లేదు, 35 జీవో వచ్చింది. ఓకే, అడగ్గా 35 జీవో జగన్మోహన్ గారు తెచ్చారు. అది 100 రూపాయలు అనేది మాకు హ్యాపీ. అలాగని చెప్పేసి నేను పెద్ద సినిమాలు ఆడద్దు, పెద్ద సినిమాలు కూడా ఆడాలి. 2 వారాలు మీరు 200 అడుగుతారా, 150 అడుగుతారా, ఫ్లెక్సిబిలిటీ దాంట్లోనే ఉంది. 35 జీవోలో క్లియర్గా ఉంది, అథారిటీ ఆఫ్ ది గవర్నమెంట్ అంటే రేటు మేము డిసైడ్ చేస్తాం, డిసైడెడ్ ఇస్ గవర్నమెంట్ లైసెన్స్ అథారిటీ. మీరు అప్లై చేసుకోండి, మేము ఒక గవర్నమెంట్ డిసైడ్ చేస్తాం ఏ సినిమాకి ఎంత రేట్ ఇవ్వాలనేది డిసిషన్ ఆఫ్ గవర్నమెంట్ అని క్లియర్గా చెప్పారు. దానికి మళ్ళీ 69 జీవో కూడా యాడ్ చేశారు, యాడ్ చేసి చాలా చాలా క్లియర్గా చెప్పారు. మరి చెప్పేటప్పుడు మన 2 వారాలు పెద్ద సినిమా ఉంది, పెద్ద సినిమాకి వర్కౌట్ కాదు అవ్వాలి. మరి నేను క్లియర్ కట్గా అడుగుతున్నా, 50 కోట్లు తీసుకున్నారు, 10 కోట్లు తగ్గించుకోండి, ఎందుకు తగ్గించుకోవట్లే? ఈరోజు ఏమైంది నాన్నగారు, థియేటర్స్ ఓపెన్ అయ్యాయి, గవర్నమెంట్ కోసం మాట్లాడుతున్నారు, సినిమాని ఎందుకు మీరు టక్ చేసేసి రిలీజ్ చేయలేకపోతున్నారు? ఎందుకు ఓటీటీకి ఇస్తున్నారు? ఎందుకు సిటీ మరి ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఈరోజు ప్రతి సినిమా సురేష్ బాబు గారు చాలా మేధావి, 1200 థియేటర్లు ఓనరు, లీజ్ ఓనర్. మరి ఆయన ఎందుకు నారప్ప బయటికి ఇచ్చాడు? ఆయన వల్ల ఒక దానికి ఆన్సర్ చెప్పాడు, కాదు కాదు ఈ సినిమాకి నేను కాదు, 35% మాత్రమే, 65% దాను గారు నష్టపోతున్నాను, అప్పు ఇచ్చేస్తున్నానంటే నేను ఒప్పుకున్నాను అంటాడు. ఏమండి సినిమా మీరు మామూలుగా మీరు ఒప్పుకుంటే మామూలుగా ఉంటారా? మీకోసం ఆ చిన్నప్పటి నుంచి తెలుసు సురేష్ బాబు గారు, థియేటర్లో కలెక్షన్స్ వస్తున్నాయి బాగుంది అంటే మీ సినిమా అక్కడ ఎందుకు ఇస్తారు, ఆటోమేటిక్గా వదిలేస్తారు. ఇది లేట్ అవుతుంది మనకి ఎందుకు అని చెప్పి మీరు ఓటీటీ వైపు అందరూ మీరు వేసిన అడుగు అందరికీ అడిగైంది, మొత్తం స్మాష్ అయిపోయింది. ఇండస్ట్రీ ఒక పెద్ద ఆయన వేసాడు, అందరూ ఇండస్ట్రీ ఓటీటీ అంటున్నారు. ఈరోజు సినిమా ఫీల్డ్ కనుమరుగైపోయింది. మీరు తిమ్మరూస్ కలెక్షన్ 100 రూపాయల రేట్లో చూడండి ఎంత బాగుందో, ఎస్ఆర్ కళ్యాణపం చూడండి, పాగలు చూడండి, 150 రూపాయలు రేట్ వేస్తే మళ్ళీ వస్తారు జనాలు చిన్న సినిమాలకి? ఒక చిన్న సినిమాలు ఈరోజు నిలబడ్డాయి, చిన్న సినిమాలే ఈ థియేటర్ని కాపాడే. రైట్, ఇప్పుడు హిందీ సెంటర్స్లో 20 రూపాయలు 30 రూపాయలు 10 రూపాయలు రేట్లు సమంజసం అంటారా? 100% తప్పదు, 100 రూపాయలు అమ్ముతున్నారుగా. ఇప్పుడు కింద సెంటర్లు ఎవ్వరు 20-30 అమ్మట్లే, ఆంధ్రప్రదేశ్ అందరూ 100 రూపాయలే అమ్ముతున్నారు. మీకు టికెట్లు కావాలంటే ఇప్పుడే మీకు టికెట్లు ఇస్తాను. అందరూ 100 రూపాయలు అమ్ముతున్నారు. ఆ 100 రూపాయలు 35 జీవోని ఎవరు అమలు చేయట్లేదు, ఎంఆర్ఓస్కి వాళ్ళకి వాళ్ళు అక్కడ దోచుకుంటున్నారు అంతే, మేము నష్టపోతున్నారు అంతే తప్ప గవర్నమెంట్ నష్టపోతుంది, మేము నష్టపోతున్నాం, గవర్నమెంట్ ఆఫీసర్స్ లాభాలు పొందుతున్నారు. 100 రూపాయలే అమ్ముతున్నారు, అమ్మట్లేదని ఒకళ్ళు నాకు చెప్పండి, టికెట్స్ సైతం నా దగ్గర ఉన్నాయి అన్నీ. ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ చెప్తున్నా, అప్ టు సీడేడు, నెల్లూరు, విజయవాడ, వైజాగ్ అన్నీ ఉన్నాయి నా దగ్గర. ఆర్డీఓలకు నేను కంప్లైంట్లు ఇచ్చిన అన్నీ ఉన్నాయి, అమలు చేస్తారా అమలు చేయరా నేను చాలా క్లియర్గా ఉంది. అది నేను చెప్తున్నాను కదా, 100% సమంజసం కాదు. 80 రూపాయలు చేసి అఫీషియల్గా ట్యాక్స్ తీసుకోవాలి. ఇప్పుడు అనఅఫీషియల్గా ఎందుకు గవర్నమెంట్కి నష్టం, మాకు నష్టం, ఎందుకు ఈ బాధ? ఇప్పుడు థియేటర్ల మీద చర్యలు ఉన్నాయా? చర్యలు తీసుకోలేము, తీయలేము. దానికి మళ్ళీ రికమెండేషన్లు ఏమనంటే మన మినిస్టర్ సపోర్ట్ అండి, వాళ్ళ సపోర్ట్ అండి, ఎవరి సపోర్ట్? ఇది గవర్నమెంట్ జీతాలు అడుగుతున్నారే రెవెన్యూ అసోసియేషన్స్, మా జీతాలు ఇవ్వట్లేదు, మాకు పెన్షన్స్ రావట్లేదు టైంకి అంటున్నారు. మీరు కరెక్ట్గా ట్యాక్స్ కలెక్ట్ చేసి ఉంటే, మీరు కరెక్ట్గా ఇదేనే కాదు ఎనీ ట్యాక్స్ కలెక్ట్ చేసి ఉంటే మీకు పెన్షన్లు ఎందుకు ఆగుతాయి, మీకు ఎందుకు ఆగుతాయి? ఒక వర్గం అనేది జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వర్గం సపోర్ట్ చేయట్లేదు, ఒక వర్గం ఎంప్లాయీస్ సపోర్ట్ చేయట్లేదు అనేది అది క్లియర్గా అర్థమవుతుంది. మేము వెళ్తున్నాం, మేము వెళ్తున్నప్పుడు చెప్తున్నారు కదా క్లియర్ కట్గా మేము చెయ్యం, కంప్లైంట్ ఇచ్చుకుంటావు ఇచ్చుకో అంటున్నారు, వీడియో తీసుకుంటావు తీసుకో అంటున్నారు. అంటే అంత దారుణంగా ఉంది, చాలా దారుణంగా. అసోసియేషన్లు కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అవ్వచ్చు, తెలంగాణ గవర్నమెంట్ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఈరోజు అసోసియేషన్లు అన్నీ సపోర్ట్ చేస్తే, ఈ ఎంప్లాయీస్ అంతా సపోర్ట్ చేస్తేనే గవర్నమెంట్లు కూడా నిలబడతాయి. మనం గవర్నమెంట్ ట్యాక్స్ కడితేనే మనకు జీతాలు వస్తాయి, అది కూడా ఆలోచించుకొని చేయాలి. ఇవన్నీ కూడా నా దగ్గర రికార్డ్స్తోనే నేను మాట్లాడుతున్నా, అన్ రికార్డ్ నేను మాట్లాడట్లే. 100 రూపాయల టికెట్ అనేది అమ్మట్లేదని ఒక్కసారి జాయింట్ కలెక్టర్ని కానీ, ఆర్డీఓని కానీ, ఎంఆర్ఓని కానీ నాకు చెప్పమని అనౌన్స్ చేయమనండి. టికెట్లు కంప్లైంట్లతో సైతం వీడియో ఫుటేజ్ సైతం నేను ఇస్తాను, మీకు ఇమ్మంటే కూడా ఇస్తాను.